వెళ్ళిపోయింది ర్యాంక్ ఈరోజు రాత్రి 11:30 గంటల సమయంలోనే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ జెట్టి దగ్గర ఈ ఫిషింగ్ బోట్ ఫైర్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నమాట. వెంటనే కంట్రోల్ రూమ్ అలర్ట్ చేసి అందరినీ మా పోలీస్ ఆఫీసర్ అదేవిధంగా ఫైర్ టెండర్స్ని కూడా ఇమీడియట్గా పిలిపించాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ సుమారు ఒక అంటే ఇంకా ఎస్టిమేట్ చేస్తున్న తల్లి తిన్నింది సుమారు ఒక 25 వరకు బోట్లు కంటిన్యూగా ఫైర్ అవుతున్నాయి. అందులో కొన్ని దగ్గర గ్యాస్ సిలిండర్లు అయ్యి ఫిషర్మెన్ వంటకి దానికి పెట్టుకోవడం వల్ల అప్పుడప్పుడు బ్లాస్ట్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ముందు మనం ఇక్కడ రాగానే ఎవాక్యుయేషన్ అనేది చేయించాం. దగ్గరలో ఎవరు కూడా మరీ ఫైర్కి దగ్గరికి అంటే సిలిండర్స్ గ్యాస్ సిలిండర్లు ఎవరికి ప్రమాదం జరగకుండా పబ్లిక్ని అందరినీ ఎవాక్యుయేట్ చేసి ఫైర్ టెండర్స్ని అందరినీ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఇంకా అదర్ ఫైర్ వింగ్స్ కూడా చెప్తున్నాం, నేవీ కానీ లేదా కోస్ట్ గార్డ్స్ కానీ పోర్ట్ విశాఖపట్నం పోర్ట్ వాళ్ళ ఫైర్ ఇంజిన్స్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశాం. ఇంకా నెంబర్ ఆఫ్ ఫైర్ ఇంజిన్స్ ఎక్కువ తీసుకొచ్చి ఈ ఫైర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం.